ఎట్లుండే రాజకీయం కేసీఆర్ సార్ పుట్టిందే దళితుల కోసం సీఎం అయ్యిందే దళితుల కోసం దళితులను మీదికి తెచ్చుడు సార్ తో తప్ప ఇంకెవ్వల్తోన కాదు అన్నట్టుగా ప్రచారం నడిచింది అప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికుండే మళ్ళా ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తాం కండిషన్లు ఉండేయని దళిత బంధు పథకం పెడితే గులాబీ పార్టోల సంబరం చిన్నగలేకుండే మరి ఇప్పుడు ఆడ ఎట్లున్నదో ఎరికేనా హుజూరాబాద్ లో సందు దొరుకుతాపేస్తున్నారు దళిత బంధు కొత్త కొత్త రూల్స్ పథకం అందని కండిషన్లు ఒంటరి మహిళలకు రాదు అని చెప్తారు మరి ఒంటరి మహిళ ఉంటా ఒంటరిగా ఉండకపోతే ఇప్పుడు తొందరగా మేము మాకు కుటుంబాన్ని ఏర్పరచుకోవాలంటే ఎట్లా సార్ ఏర్పరచుకోవడానికి ఇస్తామంటారు ఆశ పెడతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇస్తానంటారు 60 ఏళ్ళలోకి ఇస్తానంటలేరు ఇదేం న్యాయం మళ్ళా పోతే 60 ఏళ్ళలో మోట్లేమా మేము కూసాం దుకాణ గదన్నట్టు ఒంటరి మహిళలకు ఇయ్యారట 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇయ్యారట పెండ్లై పిల్లలుండి అన్నదమ్ములు ఏర్వడకుంటే అందులో ఒక్కరికే దళిత బంధు పెద్దోన్ కాయ చిన్నోన్ కాని అదొక పంచాది అన్నదమ్ములు ఏర్వడ్డ రేషన్ కార్డు ఒకటే ఉంటే ఒకరికే పథకము కానీ ఈ నిరుడు ఈ టైంలో ఎట్లుండే హుజూరాబాద్ లా రేపు 10 లక్షలు చేతికొస్తున్నట్టు ఎల్లుండే దంద సురువు చేస్తున్నట్టు మర్నాడే లాభాలు చూస్తారన్నట్టు ప్రచారం చేసిర్రు అధికార పార్టీ వాళ్ళు ఓట్ల ముంగట 2000 కోట్లు కలెక్టర్ అకౌంట్ లేసి 20,000 కుటుంబాలకు 15 లక్షలు ఇస్తామని పెట్టి ఇప్పుడు 17,500 కుటుంబాలే లెక్క కట్టిండ్రు వాళ్ళకన్నా అందరికి ఇచ్చిరా అంటే అది కూడా లేదు చల్ ఓట్ల ముంగట ఓడమల్లన్న ఓట్లైనాక బోడమల్లన్న కథ చేసిరా నీ మొన్న కరీంనగర్ కలెక్టరేట్ లో లొల్లి లొల్లి చేసిర్రు దళితులు మాకు న్యాయం చేస్తారా లేదా నీ పురుగుల మందుల డబ్బాలే పట్టుకొచ్చిండ్రు ఇగో నా కొడుకు నాకు ఇద్దరు కొడుకులు సారు సంవత్సరం అయితే పైసలు పడ్డాయని అకౌంట్ ఓపెన్ చేస్తే ముందుగా 1 లక్ష రూపాయలు పెట్టి షాప్ తీసుకున్నా ఆ షాపుకు నేను అప్పు తెచ్చి పెట్టుకున్నా ఇలా బ్యాంకు పోయి చూసేసరికి పైసలు పడలేదల్లా మరి నేను ఎవరిని వచ్చి అడగాలి సార్ నచ్చి అడుగుతా మీకు కొత్తగా పెళ్ళైందా అమ్మా అంటాడు రేషన్ కార్డు లేదా అంటాడు గమ్మత్ ఏంటంటే అప్పట్లో వీళ్ళందరి అకౌంట్లలో 15 లక్షలు పడ్డాయి ఓట్లు వేసినాక పైసలు వాపస్ పోయినాయి దళిత బంధు డబ్బులు పడ్డాయి మళ్ళీ పడ్డ 4 రోజులకు 2 రోజులకు రిటర్న్ మళ్ళీ పోయినాయి ఈ అన్న ఆర్టిస్ట్ అయితే హే బల్రు పెట్టుకో మస్తు లాభం ఉంటుందని ఉబ్బిస్తే షెడ్ వేసిందట కొంత పైకం రాగానే కానీ బల్రు మేపుతానికి గడ్డి వేస్తానికి జాగలే కాయిగా నా తోటి కాదని బొమ్మల దుకాణం పెడతానికి తిరుగుతున్నాడు అసలు ఒక్కొక్కరు స్కీమ్ ఉంటదో ఉండదో ఏదో తీసుకురా బాబు చాలా మంది ఇబ్బంది పెట్టుచున్నారు ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే పోచాడు ఉన్నాయి ఇంకో 20 రోజులు అయితే ఓట్లు వచ్చి కూడా ఏడాది కానీ దళిత బంధు పథకం పుట్టిన హుజూరాబాద్ లోనే గిట్లుంటే ఇక తెలంగాణ అంతటి ఎట్లున్నదో చూడండిగా ఊరుకో కోడి ఇంటికో ఈ కన్నట్టు నియోజకవర్గంలో 100 మందికే ఇస్తామని అది కూడా టీఆర్ఎస్ కార్యకర్తలనే సెలెక్ట్ చేస్తే ఇదేం తరికని దళితులంతా ధర్నాలు నిరసనలు చేస్తున్నారు మొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారిని నిలదీసిన దళితుల మీద కేసులు కూడా పెట్టిర్రు హుజూరాబాద్ ఓట్ల ముంగట పెట్టిన దళిత బంధు కథ ఇట్లుంటే మునుగోడు ఓట్ల ముంగట పెట్టబోతున్న గిరిజన బంధు కథ ఇంకెట్లుంటుందో పో